బులెటిన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. విద్యుత్ కమిషన్ ఏర్పాటు, జీవోను కొట్టివేయాలని కేసీఆర్ పిటిషన్ లో కోరారు. జస్టిస్ నరసింహారెడ్డి జారీ చేసిన నోటీసులు రద్దు చేయాలని కేసీఆర్ పిటిషన్ లో పేర్కొన్నారు. కేసీఆర్ పిటిషన్ కు విచారణ అర్హత ఉందా లేదా అనే దానిపై వాదనలు వింది హైకోర్టు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పిటిషన్ పై తీర్పును సీజే రిజర్వ్ చేసింది. కేసీఆర్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. విద్యుత్ కమిషన్ ఏర్పాటు, జీవోను కొట్టివేయాలని కేసీఆర్ పిటిషన్ లో కోరారు. జస్టిస్ నరసింహారెడ్డి జారీ చేసిన నోటీసులు రద్దు చేయాలని కేసీఆర్ పిటిషన్ లో పేర్కొన్నారు. కేసీఆర్ పిటిషన్ కు విచారణ అర్హత ఉందా లేదా అనే దానిపై వాదనలు వింది హైకోర్టు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పిటిషన్ పై తీర్పును సీజే రిజర్వ్ చేశారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి, విద్యుత్ కమిషన్ జీవోను రద్దు చేయాలంటూ కేసీఆర్ హైకోర్టుకు వెళ్లారు, అసలు ఈ పిటిషన్ ని పరిగణలోకి తీసుకోవాలా లేదా అనేది దానికి సంబంధించి కూడా తీర్పును రిజర్వ్ చేసినట్టుగా తెలుస్తోంది. సీజే డీటెయిల్స్ ఇవ్వండి. తెలంగాణ రాష్ట్రానికి కొనుగోలు చేసినటువంటి విద్యుత్ లో అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసినటువంటి విద్యుత్ లో అవసరం లేకుండా కూడా ఎక్కువ రేటును పెట్టి మూడు రూపాయలు ఉంటే ఇక్కడ యూనిట్కు, ఇక్కడ సుమారుగా 5.5 రూపాయలు 6 రూపాయలు పెట్టి యూనిట్ లెక్కన కొని తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అప్పులు పాలు చేసిన పెద్ద చర్చ జరిగిన విషయం మనకు తెలిసిందే. అయితే దీనికి ఒక కమిటీ వేసింది తెలంగాణ ప్రభుత్వం, జస్టిస్ నరసింహారెడ్డి కమిటీ వేసింది. కమిటీ అనేక వాదనలు విన్నది, అనేక సార్లు విచారణ చేసిన పరిస్థితి. దానిలో భాగమే జస్టిస్ కు నరసింహారెడ్డికి మీరు నన్ను విచారణ చేయరాట్లే, మీ దగ్గరకు వచ్చి చెప్పినా కూడా వినరు మీరు అని చెప్పేసి దానికి సంబంధించి ఒక 12 పేజీల లేఖ రాశారు మాజీ సీఎం కేసీఆర్. అయితే నేపథ్యంలో హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్ ముగిసిన వాదనలు అయితే ఇప్పటికి ముగిసిన పరిస్థితుంది. దీనిపై విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసిన జీవోను కొట్టివేయాలని చెప్పి కేసీఆర్ పిటిషన్ చేశారు. అయితే అమిరేష్ నుండి అవినీతి అక్రమాలు కరెక్ట్ కాదు, నేను ఏదో ప్రభుత్వం నిబంధనల ప్రకారమే కొనుగోలు చేసిన, ఎలాంటి అక్రమాలు జరగలేదని చెప్పేసి పిటిషన్ చేసిన పరిస్థితుంది. దాంతో ఇప్పటికే ఇలా హైకోర్టులో వాదనలు ముగిసినట్టు తెలుస్తుంది. అయితే ఇది నేను నిర్దోషిని, ఈ కేసును కొట్టివేయాలని చెప్పి మరొక పిటిషన్ చేస్తుంది కేసీఆర్. అయితే జస్టిస్ నరసింహారెడ్డి జారీ చేసినటువంటి నోటీసులు రద్దు చేయాలి, దీంట్లో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదని చెప్పి చెప్పిన పరిస్థితుంది. అయితే ఇప్పటికే విద్యుత్ సంస్థ చైర్మన్ ఏకపక్ష ధోరణి వివరిస్తున్నారు. ఏది కేసీఆర్ పిటిషన్ కు విచారణ అర్హత ఉందా లేదా, దీన్ని ముగిసిన వాదనలు వినాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. అయితే కేసీఆర్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసే ధర్మదాసన అవకాశం ఉంది. అయితే ఆమెని ఇప్పుడు ఏదో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ అవసరం లేకుండా కూడా తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన విద్యుత్ కంటే కూడా ఎక్కువ కొనుగోలు చేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వాళ్ళకి అదనంగా కోట్ల రూపాయలు కట్టబెట్టిందని చెప్పడం జరిగింది. సుమారుగా 6,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసి దోపిడీ చేసినటువంటి సొమ్మును మొత్తం దోచుకొని దాచుకోరని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో దీనిపై వాదనలు డిస్కషన్ చేసిన నేపథ్యంలో నిజంగానే జస్టిస్ నరసింహారెడ్డి కమిటీ నా మీద కావాలనే వాదనలు చేస్తుంది. ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం నా మీద కావాలనే బుద్ధ జరుగుతుంది, దీన్ని తప్పకుండా దీన్ని దోషిగా నిర్దించాలని, నాకు ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి అక్రమాలు జరగలేదు, పూర్తి స్థాయిలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నేను చేశానని చెప్పి కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. దీనిపై మరింత విచారణ జరగాల్సిన అవసరం ఉంది, మరింత సమాచారం రావాల్సిన అవసరం ఉంది. నిజంగా ఎప్పటివరకు ఎట్లా జరుగుతుంది, నిజంగా అవినీతి జరిగిందా లేకపోతే ఇంకేమైనా ఎట్లా జరిగింది కొంత సమాచారం అయితే రావాల్సింది. అంటే భాస్కర్ అసలు పిటిషన్ పరిగణలోకి తీసుకోవాలా లేదా అనేది కూడా రిజర్వ్ చేసినట్టు తెలుస్తోంది. అమ్మని పిటిషన్ నిజంగా దీని పిటిషన్ పరిగణలో తీసుకోవాలని చెప్పి కేసీఆర్ చెప్తున్న ప్రశ్న, నిజంగానే దీనిపై వాదనలు జరగాల్సి ఉంది. ఆ ధర్మశాస్త్రంలో చేసినటువంటి ఆర్గ్యుమెంట్లు ఏదైతే ఉందో ఈ ఆర్గ్యుమెంట్ తప్పు చేసి దీనికి కనీసం పిటిషన్ వేయడానికి కూడా అర్హత లేదని చెప్పేసి కేసీఆర్ చెప్పడం. అయితే ఇలాంటి అక్రమాలు దానికి విచారణ రావాల్సిన ఆధార ఉంది, మీరు తప్పకుండా వచ్చి దానికి ఏం జరిగిందో విచారణకు వచ్చి మా ముందుకు వచ్చి హాజరు కావాల్సిన అవసరం అని చెప్పిన గతంలో. అయితే అలాంటిది ఏమైనా కూడా నేను ఎక్కడికి వచ్చి స్వయంగా వచ్చి చెప్పినా కూడా మీరు వినరు, మీకు అసలు విచారణ చేయడం రావట్లేదని జస్టిస్ నరసింహారెడ్డి తప్పపడడం జరిగింది కేసీఆర్. అయితే దానిలో భాగంగానే 12 పేజీల లేఖ రాశాడు, ఆ లేఖకు అనుగుణంగానే ఇవాళ కోర్టులో పిటిషన్ వేసింది. నిజంగానే దానిపై ఇంకా కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది, దీనిపై నిజంగానే వాదోపవాదం జరిగిన తర్వాత నిజంగానే ఇది ఆ పిటిషన్ బట్టి ఇంకా మరింత సమాచారం రావాల్సింది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.